రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించి భీమునిపట్నంను రెవెన్యూ డివిజన్ స్థాయికి చేయడంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి వైసీపీ నేతలు పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ కూడలి నుండి బైపాస్ వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వాతంత్ర్య సమరయోధులు సంఘ నాయకుల పేర్లను ఆయా జిల్లాలకు ప్రతిపాదించారని, అదేవిధంగా ఎన్టీఆర్ పుట్టిన జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి జగన్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అక్రమాని రామనాయుడు, తమ్మిన రామలక్ష్మణ్, జగ్గు పిల్లి ప్రసాద్, వంశీ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ 3648 కిలోమీటర్ పాదయాత్రలో ఆనాడు ఇచ్చిన మాటకు 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు మరి ఆయన ప్రతి జిల్లాకు ఆయా జిల్లాకు సంబంధించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైతేనేమి సంఘ నాయకులైతేనేమి వాళ్ళ పేర్లు పెట్టడం కూడా జరిగింది. అలానే ఆయన ఒకటే మాట చెప్పారు, ఎన్టీఆర్ పుట్టినటువంటి గ్రామాన్ని ఎన్టీఆర్ జిల్లాగా పేరుస్తానని ఆ రోజు ఆయన పాదయాత్రలో చెప్పారు. మరి మాటిచ్చారంటే మనం చెప్పినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు మామగారిని వెన్నుపోటు పొడిస్తే ఆ కుటుంబం ఆ ఎన్టీఆర్ గారికి ఆదరణ నోచుకోకపోతే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహనీయుని ఎన్టీఆర్ పేరుని నిలబెట్టి ఎన్టీఆర్ జిల్లాగా ఆ జిల్లాను ప్రకటించినందుకు మాకు చాలా హర్షోద్రేకంగా ఉంది. మా నాయకులు ఒకటే చెప్తారు, మాకు పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, మాకు ఓటు వేయకపోయినా పర్లేదు, మేము జనరంజక పాలనే చేస్తాం తప్ప స్వార్థపూరిత పాలన కానీ కుట్ర పాలన కానీ జన్మభూమి కమిటీల పాలన కూడా చేయాలి. ఎందుకంటే మరి 26 జిల్లాలు చేస్తూ మరి భీముల్ని రివెన్యూ చేసినందుకు ఆయనకి మనం ఎప్పుడు కూడా వెనుకడి ఉండాలని చెప్పేసి ఆయన మొత్తం అందరినీ అందరూ ఇవాళ అర్థమైన మొత్తం 4 వచ్చి 3 వారాల వచ్చి మేము ఈ కార్యక్రమం నెరవేర్చి పాలకాన్ని చేశాం. మరి జగనన్న గారు ఏదైతే ప్రజలకి ఆమెలుగా చెప్పారో అది తప్పగా ఆయన సత్తశుద్ధితో కూడా ఆయన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఆ జయప్రదం చూడలేక కొంతమంది నాయకులు తగిన ఇతర పార్టీలన్నీ కూడా మా మీద ఎంతైన ఆయనతో మాట్లాడడం చేస్తున్నారు. అవన్నీ మానుకొని మాకు సహకరిస్తే ఇంకా మన ఆంధ్రప్రదేశం మొత్తం మీద 26 జిల్లాలు బాగానే డెవలప్మెంట్ చేసి ప్రజలకి ఈరోజు దీన్ని భీమిలి జోన్లో 1, 2, 3 వార్డుల నుంచి ఇవాళ భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపేదానికోసం, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేసేదానికోసం ఇవాళ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తగరపల్సులో మరి 1వ వార్డు నుంచి మరి అక్రమ రామనాయుడు గారు, 2వ వార్డు నుంచి కర్ణాకరెడ్డి గారు, మరి 3వ వార్డు నుంచి మరి షణ్ముఖరావు గారు, అలాగే నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఇవాళ మరి రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా, మరి గతంలో ఎన్నడూ కూడా ఎటువంటి నాయకుడు కూడా ఆలోచన చేయని విధంగా మరి ఇవాళ రాష్ట్రాన్ని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి ఇందులో ఈ భీములకి మరి రెవెన్యూ డివిజన్గా మరి ఏర్పాటు చేయడం మరి మీ అందరూ కూడా నాయకుల తరఫున మరి కార్యకర్తల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. మరి అదేవిధంగా మా నియోజకవర్గంలో మరి అవంతి శ్రీనివాస్ గారు మరి తను ఇక్కడ ఎమ్మెల్యేగా జిల్లా మంత్రిగా అయిన కాడి నుండి మరి ఎక్కడ కూడా చిన్న అవినీతి మచ్చ లేకుండా మరి అతనికి ఉన్న పేరే అవినీతి మచ్చలేని నాయకుడు అనేటువంటి పేరు బిరుదు అతనికి ఉంది. మరి అతను ఆ పేరును నిలబెట్టుకుంటూ మరి భీమిలి నియోజకవర్గ ప్రజల గుండెల్లో మరి శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మరి అన్ని వార్డుల్లోనూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు మరి చేసి ఎక్కడైనా ఏ రోడ్లు కానీ, కాలువలు కానీ, మంచినీరు కానీ, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ప్రజల సంక్షేమ విషయంలో కానీ
మరి అన్ని విధాలు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి ప్రజల శ్రేయస్ కోసం అతను నిరంతరం పాటుపడుతూ మరి అతను మరి ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించే దానికోసం తమంతు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి అతనికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనకి అవకాశం ఇచ్చిన పద్ధతులకు वाले वाले सर कांग्रेस पार्टी।